నెంస సమయంలో నిరభ్యంతరంగా ఆటలాడవచ్చు, బరువులు ఎక్కచ్చు, కొండలు ఎక్కొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. మెన్సెస్ అనేది దిస్ ఈ న్యాచురల్ మెకానిజం. నామ్రంగా వచ్చేది అంతే. మెన్సెస్ ఏంటి అసలు? నిజంగా మెన్సెస్లో పోయే బ్లడ్ 5 రోజులు కలిపి 50 ml to 150 ml ఉండాలంతే. కొంతమంది మాత్రం చాలా ఎక్కువైపోతుంది, కొన్ని ఓ బట్టలు తడిసిపోతూ ఉంటాయి. 50 ml అంటే 1/4 గ్లాసు. 8 రోజులు కలిపి 5 రోజులు కలిపి 5 రోజులు కలిపి 50 ml, లేదా మ్యాక్సిమం 50 ml. ఇంతకంటే ఎక్కువ అవుతుంటే అర్థం ఏంటంటే అక్కడ సంథింగ్ డిఫరెంట్గా ఉంది, వాళ్ళ హార్మోన్స్లో ఎక్కడో తేడా ఉంది, కొద్ది తేడా. అంచేత 50 ml to 150 ml కంటే ఎక్కువ కనుక ఆట అది నేచురల్ కొద్ది కనబడుతుంటుంది. కొద్ది బ్రీడింగ్ ఆ బ్రీడింగ్ కూడా ఎందుకోసం అంటే ప్రతి నెల స్త్రీలో గర్భాశయంలో ఎండోమెట్రియం పొర ఉంటుంది. ఆ పొర ఏంటంటే ప్రతి నెల కొత్త ఫ్రెష్గా కావాలి. గర్భం వస్తేనే కొత్త తేరదు, గర్భం రాకపోతే మాత్రం నెల నెల ఫ్రెష్గా కొత్త తేవరలు తేరవలసిందే. ఆ గర్భం రాకపోతే అది ఊడిపోతుంది. ఆ ఊడిపోయి బయటకు నెట్టడం కోసం కొద్ది మనుషులు బ్లడ్ ఉంటుంది, ఆ బ్లడ్తో బయటకు నెట్టబడుతుంది అంతే. అంచేత ఆ రక్తం కొద్దిపాటి రక్తమే, అదే చిరు రక్తం కూడా కాదు. దాని బయటకు కారిపో దానికి రక్త అయ్యే రక్తనాళాలు కట్ అయిపోతాయి, అది బయటకు వస్తుంటుంది. అంటే మామూలుగా పని చేసుకుంటుంటారు, ఏమి ఎందుకు పని చేయకూడదు? అదే పెద్ద బ్లీడింగ్ అయిపోవడమా? ఏం కాదు కదా, మొత్తం కలిపి 50 ml to 150 ml అంటే ఎంత అండి? నథింగ్. అంచేత వాళ్ళు ఏ పని అది చేయొచ్చు, ఎంత రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయొచ్చు, బరు లెవెట్ టిఫిన్ చేయొచ్చు, ఏ పని అయినా కొండలు ఎక్కొచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఏ పని అయినా చేయొచ్చు. అంటే మెన్సెస్ టైంలో ఏ పని అయినా చేయొచ్చు, నో రెస్ట్రిక్షన్. అందుకని మనకి ఇప్పుడు సైన్యంలో చూడండి, మరి ఉమెన్స్ ఫోక్ ఉంది కదా, వాళ్ళు లేడీస్ సైన్యంలో కూడా వాళ్ళు తుపాకులు గన్స్ పెట్టుకుని ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నారు కదా. ఎవరికో ఎక్కడికో కొద్ది మందికే ఓవర్ బ్లీడింగ్ ఉంటే వాళ్ళు నేస్తపడతారు. ఎందుకని బ్లీడింగ్ ఎక్కువైపోతే కొంత కొద్ది గాలి అన్నట్లు, ఆక్సిజన్ అన్నట్లు, ఒక అలసట్లాగా అలా నీరసంలాగా అనిపిస్తుంది. లేకపోతే మామూలుగా ఏముంటుంది? ఏముండదు, అవి ఉండ. అంచేది ఎవరికైనా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే హార్మోన్ డిఫెక్ట్ అయినా ఉండాలి, లేదా ఎనీ అబ్నార్మాలిటీ, యుట్రస్ సంబంధించి అబ్నార్మాలిటీ ఉండాలి. అందుకని ఇంకేముండదు. అంచే అంత మామూలు మాత్రం ఏ పనైనా ఎంతైనా ఏ స్త్రీలు ఏ పనైనా చేయొచ్చు. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.